తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణ ప్రజల పట రాజ్యాంగం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి చెప్పిన విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన పన్నాగం ఇది. మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాజ్యాంగం జోలికి నువ్వు వచ్చినావు, ఒక్క పేజీ కూడా టచ్ చేయలేవు నువ్వు. మసైపోతావు, మళ్ళీ చెప్తున్నా మాడి మసైపోతావు నువ్వు. నీ ఊకదప్పుడు ఉపన్యాసం దానవుడు ఊకదప్పుడు లేదు, ఏమి లేదు. అలా చెప్పండి, పిడికలు లేదట బిడ్డ. మళ్ళీ చెప్తున్నా నేను, మా నాయకత్వం చర్చిస్తా, చర్చించి అదే జనగామలో పరంగా సభ పెడతా బిడ్డ. అదే జనగామలో ఎక్కడిద్దరు పిడికలు లేడు అన్నావు కదా, అక్కడనే మా నాయకులు అందరితో చర్చించి అందరి నిర్ణయం మేరకు అవసరం వస్తే జనగామలోనే బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేస్తాం. 500 రూపాయలు ఇయ్యం, 3 గుడ్లు ఇయ్యం, ఇప్పుడు వరకు పొట్ల బియ్యం. నా టీవీలో వచ్చింది కదా, ఎటువైనా 500 రూపాయలు కోడిగుడ్డ ఇప్పుడు వరకు పొట్ల మాట. మేము అది మాట్లాడదు, మేము అది ఇచ్చేటోళ్ళం కాదు. వాటర్ బాటిల్ మేము అట్లే, మేము మా కార్యకర్తలు ఆడికొచ్చి గర్జిస్తారు, గాంధిస్తారు. నీ చెవులకి వెళ్ళి రక్తం కారాలి అట్లా గాంధిస్తాం అక్కడికి. అదే ఉద్యమం కూడా అవసరం వస్తే అక్కడనే మీటింగ్ పెడతాం మేము. పిడికలు లేరా, పిడికలు లేకుండా నువ్వేం చెప్తున్నావు, ఎందుకని చేస్తున్నావు. పిడికలు లేనోళ్ళను ఎందుకు భయపడుతున్నావు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోతే ఏ మండలానికి పోయినా కూడా రజాకారుల కాలంలోనే రాత్రిపూట పోలీసులు ఇళ్ల మీద పడి గుంజుకపోతున్నారు. గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లాకప్లు వేసి తలుపులు వేసి తాళం వేస్తున్నారు. ఒక 10-5 పోలీస్ కానిస్టేబుల్ పెడుతున్నారు, మళ్ళీ బయటకి వేసి అడ్డుకుంటారు వస్తాయని చెప్పి. ఎందుకు భయపడుతున్నావు, పిడికలు లేని పార్టీకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు. పిడికలు లేని కార్యకర్త లేని పార్టీ గురించి బహిరంగ సభ వేదిక ఎందుకు బెదిరిస్తున్నావు, ఎందుకు సవాలు విసురుతున్నావు, ఎందుకు విమర్శిస్తున్నావు, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు. మేకపోతూ గంభీర్యాన్ని ప్రశ్నిస్తున్నావు. నువ్వు పిడికలు ఉన్నామో ఏముందో పెడతాం, బహిరంగ సభ పక్కా పెడతాం, పక్కా పెట్టి మా దమ్మెందు నిరూపిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, నువ్వు ఏం చేయవు, మిమ్మల్ని ఏం చేయవు. రాసి పెట్టుకో, పోలీసుల ద్వారా గుర్తిస్తున్నావు, పోలీసుల సమక్షంలో కొడుతున్నారు, పడుతున్నాం, జైలు కొడుతున్నాం, ఆత్మహత్యలు పడుతున్నాం, కాళ్ళు చేతులు విరగొడుతున్నాం, విరగొట్టుకుంటున్నాం, ఇంకా పోతున్నామా. అయినా భయపడుతున్నాడు, మళ్ళా నువ్వే భయపడుతున్నావు, భయపడుతున్నావా. పోలీసుల పక్క పెట్టి తిరుగు, గన్మెన్లను పోలీసుల పక్క పెట్టి రావ తిరుగు, ప్రజల తిరుగు. మా భయం కాదు, ఇంకా అంత ప్రజల భయం, ప్రజల తిరుగుతున్న భయం. అరే కార్యకర్తలు హాస్పిటల్లో ఉంటే మా రాజాసింగ్ గారు చూడడానికి బయలుదేరాడు. అంటే కార్యకర్తలు చూసేటువంటి అవకాశం ఉండే ఎవరు చేశారు హౌస్ అరెస్ట్? రాజాసింగ్ గారు చేస్తే మళ్ళీ ఇంకిద్దరు పెడితే వారితో కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రెండు నేను ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణ మొత్తం అరెస్ట్ చేసినావు, ఇక్కడికడ హౌస్ అరెస్ట్ చేసినావు, తీసుకుపోయారు, రాత్రి తీసుకుని అరెస్ట్ చేసి లోపడేసినావు. మరి పిడికలు లేని కార్యకర్తల పార్టీకి, పిడికలు లేని పిడికలు, పిడికలంత కార్యకర్త లేని పార్టీకి ఎందుకు భయపడుతున్నాను, నాకు అర్థం కాలే. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయమో నీకు ఇక అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు బహిరంగ సభ వేదిక ద్వారా ఇవాళ పెడుతున్న బహిరంగ సభ, దాని ద్వారా స్పష్టం చేయి. 3170 దాని సవరి సభ సవర్యవా. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఇప్పటికీ బాధపడుతున్నారు. రోడ్డుకి ఎక్కినారని ఆందోళన స్టార్ట్ చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు, బాధ్యత నిరుద్యోగి ఎప్పుడు ఇస్తావా అయ్యవా. ఇప్పుడు పంట సరే కోత సరేగా ధాన్యము కొంటవా కొనవా, రా రైసు కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. నువ్వు వరేస్తే ఊరని ఎందుకు అన్నావు. ఇప్పుడు రైతులందరూ వరేసారు, ఆల్రెడీ చాలా మంది వేసారు. దానిని కొంటవా కొనవా, నువ్వు బ్రోకర్ చేస్తావా చేయవా, ఆ చాదాన్ని చెప్పాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తావా ఇవ్వవా,
దళిత బంధు ఈ చిన్న మనకి ఇష్టం వెంటనే లిస్ట్ అరేంజ్ అయ్యి. డబుల్ బెడ్రూమ్లు కేంద్ర ప్రభుత్వం ఎన్ని శాంక్షన్ చేసింది నీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద? నువ్వు ఎన్ని కట్టించినావు? నువ్వు కట్టించిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇంకెన్ని కట్టిస్తావు? నీకు అసలు దరఖాస్తు లేని లబ్ధిదారు లిస్టు విడుదల చేయి. ఈ విషయంలో మన జనగామకి ఏం అభివృద్ధి చేస్తావు దాని గురించి చెప్పగా జన్మ జనగామ జిల్లా నుంచి నువ్వు విమర్శ చేసి బెరగత మూసిందని వ్యక్తే జనగామ పేరు పిచ్చోళ్ళు ఏం చాలా వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తి ద్వారా అధిక బెరగస పెట్టిన వాడా ఈ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ బెరగ సభ అక్కడి నుంచి స్టార్ట్ చేసినావు నువ్వు. జనగామకి ఏం చేసావు ఏం చెప్పలే ఎందుకు చెప్పలే? జనగామ జిల్లాకు అభివృద్ధి చేసింది ఎందుకు? నువ్వు తిట్టాను పెట్టావా? బీజేపీ తిట్టాను పెట్టావు నాడు బెరంగ సభ? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. భాష మాట్లాడు, మంచిగా మాట్లాడు. అరే ఇంటర్నేషనల్ చెప్తారా నాకు అర్థం కాలి ఇప్పటికి. అరే భాషను చూసి నన్ను ఆరు ముక్కలు నడుతాంటివి పడ్డా పార్టీని తిట్టబడుతుంది. ఒక దేశ ప్రజానే తరిమేస్తానే అన్నాడు. నువ్వు ఉండు తెలంగాణ ఫస్ట్ ఉంటే కదా తెలంగాణ ఉండడానికి. నీరవ్ మోడీ, నీరవ్ మోడీని వాళ్ళు వేరుగా నిన్ను మాత్రం మోడీయం బిడ్డ, నిన్ను మాత్రం దేశం దాటి నేను పక్క ఇక్కడ వస్తాను. నేను అబ్బా అనుకుంటున్నాటే అంటే నేను వాళ్ళకే పోతాను రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను దూసుకున్నా కదా, నేను వాళ్ళకే పోతానని ఓని ఏంటున్నాను అట్లా. నేను అసలు పోయి రాసి పెట్టుకో. అబ్బో నువ్వు నువ్వు అబ్బో పెద్ద బడా చోరు నువ్వు. నువ్వు దోసుకున్న పైసలు మొత్తం కక్యం నీ పా అంటే నాకు పాస్పోర్ట్లు ఎట్లా పాస్పోర్ట్ తీసుకోను ఎట్లా దొంగ వీసాలు తీసుకొని పోవాలి నాకు అనుభవం కాబట్టి అట్లా ధైర్యం ఉన్నట్టు పాప బాగా ఇంతకు చేసిన దండాలే కదా. అందుకే ధైర్యం ఉన్నాను. ఎవరు మోడీ గారు ఎవరు అపరాను నేను ఆల్రెడీ రూట్ క్లియర్ చేసుకున్నా. ఎప్పటికైనా అర్ధరాత్రి అపరాత్రి పోతా నేను. నాకు ఇదిలో ఎక్స్పర్ట్ నేను. నేను పంపించినోడ్నే పోయిట నాకు ఈజీ. చాలా మంది పంపించిన కదా నేను పోయిట నాకు ఈజీ అనుకుంటున్నాను నేను పాపం. అట్లా ఆలోచించవచ్చు. నేను మాత్రం పోనీయం రాసి పెట్టుకో. లేదు రిక్వెస్ట్ చేస్తున్నావచ్చు నన్ను కూడా ఓని అని చెప్పి. మోడీ గారు వచ్చాక వేరాలు నిన్ను మాత్రం పోనీయం రాసి పెట్టుకో. అది గ్యారంటీ, అది 100% గ్యారంటీ. నిన్ను మాత్రం పోనీయం ఎందుకు ఎందుకు మోడీ గారి ఇక్కడ నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా దేశాన్ని కాపాడినందుక, లాక్డౌన్ విధించి దేశాన్ని కాపాడినందుక, లాక్డౌన్ సమయంలో కూడా కోవిడ్ సమయంలో కూడా దేశ ప్రజలను ఆదుకున్నందుక, ప్రపంచానికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నందుక, వ్యాక్సిన్ అందిస్తున్నందుక, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేసినందుక, ప్రపంచంలోనే ఉత్తమమైన వ్యక్తిగా ప్రధాని ఉన్నందుక, దేశం నుంచి పంపడానికి 370 ఆర్టికల్ రద్దు చేసినందుక, అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్మించినందుక, త్రిపుల తలాక్ రద్దు చేసినందుక, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుక, అనేక సంక్షేమ పథకాలతో ఆత్మ నిర్భర భారత్తో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నందుక, అసలు నువ్వే కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలి. నువ్వు ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలి నువ్వు. అందుకే ఏ బీకెళ్ళావంటే తీసుకుని ఆడిపోతాను ఢిల్లీ పోతాంటున్నావు. ఇక్కడ ఇక్కడ అయిపోయింది పని. దుకాణం కేల్కొస్తాను, దుకాణం బంద్, ఆడిపోతానండి. ఇక పోతానే వస్తానే రాణిస్తలేరు ఆడ. కానీ ఊకద్దప్పుడు ఉపన్యాసాలు కానీ భాష మార్చుకో. నువ్వు మాట్లాడిన ఆ బూత్ పదాలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కెలు పడుతున్నాయి. రండా ముండా కుక్కలు గాడిదలు నక్కలు అనుకుంటా నర్త సంపుత నశం అదే తెలంగాణ భాష అంతా కాదు. అది మరి నువ్వు సపరేట్ గురువు అని నేర్పిన నీ కానీ వేరే గురువులు నేర్పవచ్చు నీకు అన్న భాష. ఆ నేర్పే గురువు వాడుకర రావాలి.